2019 సింహరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామా. సింహరాశి వారు అందమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. సింహరాశి వారి తల ఎత్తుకుని తిరుగుతారు. అప్పులేమన్నా ఉంటే తీరుస్తారు. ఆ తర్వాత కొత్తగా సంపాదించడానికి ఏదైనా కొత్త పథకాలు వేస్తారు, కొత్త ప్రాజెక్ట్స్ని చేపడతారు. ఆ తర్వాత ఏదైనా ప్రమోషనల్ లైఫ్ కోసము ఆలోచిస్తుంటే, ఇన్నాళ్ళు ఏదైనా ప్రయత్నిస్తుంటే అవి నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు మీకు లాభిస్తాయి. తర్వాత పుణ్యక్షేత్రాల దర్శనం జరుగుతుంది. తప్పకుండా దైవారాధన అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సాధ్యమైనంత వరకు శ్రీ మహావిష్ణువు పూజించడానికి ప్రయత్నించండి. ఇకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లల నుంచి సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళని సమాధానపరచడానికి ప్రయత్నించండి. కానీ వాళ్ళని కొట్టో తిట్టో ఏ రకంగానో అణుచుకోవాలని ప్రయత్నించవద్దు. ఏ రకంగానైనా జామీన్స్ మాత్రం ఇవ్వకూడదండి. జామీన్ ఇస్తే మాత్రం అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. మీ యొక్క జీవితం గురించి మీరు స్వార్థపూరితంగా ఆలోచించండి. మీ అభివృద్ధిని గురించి ఆలోచించుకోండి. రాజకీయ నాయకులకు ఈ మాసం బాగానే ఉందని చెప్పవచ్చు. వాళ్ళు కోరుకున్నటువంటివి, వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి నెరవేరే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ అనవసరమైనటువంటి ప్రజలకి మాత్రం పనికిరాని వాగ్దానాలు ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం అవి నెరవేర్చడానికి ప్రయత్నిస్తే మంచిది. ఇకపోతే గురువులకి అంటే విద్యను బోధించేటువంటి వాళ్ళకి ఇది మంచి మాసం కింద మనం చెప్పవచ్చు. శిష్యులు కూడా చాలా నమ్రతతో ఉంటారు. తర్వాత చాలా చక్కగా వాళ్ళ యొక్క విద్యను నేర్చు వీళ్ళ యొక్క విద్యను నేర్చుకుంటారు. ఆ తర్వాత సైంటిస్టులకి ఇది ఒక మంచి మాసం కింద తీసుకోవచ్చు. రైల్వే డిపార్ట్మెంటు, వాయు సంస్థలు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో కార్యక్రమాలు నిర్వర్తిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో అంతగా టెన్షన్స్ ఉండకపోవచ్చు వీళ్ళకి. ఏదైనా చిన్న చిన్న టెన్షన్స్ ఉంటే కంగారు పడద్దండి, అవి కూడా ఓవర్కమ్ అయిపోతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం గొప్ప ఆరోగ్యం అనేది కుంటుపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వృద్ధులకు కూడా కొంచెం సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా చెకప్ చేయించుకుని బాగుపడటానికి ప్రయత్నించండి. ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో బ్రతికితే మంచిది. ఎట్టి పరిస్థితులు ప్రశాంతంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకి మంచి అనువైనటువంటి మాసం. తప్పకుండా మీ మీ వ్యాపారాలు బాగా చేసుకోండి, అభివృద్ధి పరచుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ధ్యానము అనేటువంటిది ముఖ్యమని తెలుసుకోండి. ఎంతవరకు వీలైతే అంతవరకు శ్రీ మహావిష్ణువును పూజ చేయటానికి ప్రయత్నించండి. అన్నింటా మీరు ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది. తెలిసింది కదా సెలవు.